హలో నమస్తే ఎవ్రీవన్, అందరు మంచి ఉన్నారనుకుంటున్నా. లాస్ట్ ట్యూటోరియల్ని మంచిగా రెస్పాన్స్ ఇచ్చినందుకు ఈ ట్యూటోరియల్లో ఒక చిన్న ఫోటోషాప్ టిప్ మనం తెలుసుకున్నాము. ఏంటంటే సింపుల్గా ఇప్పుడు ఈ ఫైల్ లొకేషన్ తెలుసుకోవాలంటే మనం ఏం చేసాము, రెగ్యులర్ ప్రాసెస్ ఏంది, కంట్రోల్ ఎస్ కొట్టి ఈ ప్రాజెక్ట్ ఫైల్ ఇక్కడ ఉంది, ఈ లొకేషన్ ఓపెన్ చేసి కంట్రోల్ విండో ఈ ఓపెన్ చేసి విండోస్లో తెలిసి చూస్తే మనకు లొకేషన్ వచ్చింది. అంటే టోటల్ 3-4 స్టెప్స్ అనమాట. ఈ 3-4 స్టెప్స్ అవాయిడ్ చేయడానికి సింపుల్ టిప్ ఏంటంటే, టిప్ అని హ్యాక్ అంటాం కదా మనం, అలా ఏంటంటే ఈ ప్రాజెక్ట్ మన ఈ ఫైల్ లొకేషన్ తెలుసుకోవాలంటే సింపుల్గా ప్రాజెక్ట్ ఉంది కదా దాని మీద రైట్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ అని వస్తుంది. జనరల్గా ఈ రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ మనం ప్రీమియర్లో కానీ మన ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో కానీ రెగ్యులర్గా యూజ్ చేసేటం మనం. సో ఈ ఫోటోషాప్లో కూడా ఉంది అని చాలా తక్కువ మందికి తెలుసు, అందులో మీరు నేను కూడా ఉందని అనుకుంటాను. ఇది క్లిక్ చేస్తే మనకు చూడవచ్చు ఆ ఫోల్డర్తో సహా ఓపెన్ అయిపోయింది. పిఎస్జి ఫైల్ విత్ పిఎన్జి, ఇదే ఫోల్డర్లో ఫోల్డర్ లొకేషన్. జనరల్గా ఇప్పుడు ఇందాక నేను ఏం చేశాను, ఏదైనా ఫైల్ ఓపెన్ చేయాలంటే విండోస్ ఎస్ నొక్కి పాత్ తీసుకొని మళ్ళీ విండోస్ ఈ, కానీ మన లొకేషన్ మై కంప్యూటర్లోకి వెళ్ళి అది పాత్ ఆ లొకేషన్ చూసుకొని ఫేస్ చేసుకొని, ఇది కొంచెం ఈజీ ప్రాసెస్, ఫాస్ట్ ప్రాసెసే. కానీ కొంతమందికి లొకేషన్ తెలుసుకోవాలన్నా కొంచెం రేర్ డిఫికల్టీస్ ఫేస్ చేస్తారు అన్నమాట. సో దానికి సింపుల్ ట్రిక్ అన్నమాట ఇది. జస్ట్ ఇప్పుడు నేను ఇంకో డాక్యుమెంట్ మీద చూద్దాను. ఇదో ఇది ఇంకో డాక్యుమెంట్, ఇదో ఇంకో పోస్టర్ నేను రీసెంట్గా చూసుకుంది కొద్దిగా విచారాల మీద. సో సింపుల్ ఇది కూడా తెలుసుకోవాలంటే జస్ట్ రైట్ క్లిక్ చేయండి. సో మీకు లాస్ట్ బాటంలో కనిపిస్తుంది రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ అని, అంటే క్లిక్ చేస్తే అది మన ఫోల్డర్తో సహా ఓపెన్ అవుతుంది. ఆ ఫోల్డర్తో మనకి ఈజీగా తెలిసిపోతుంది మన ప్రాజెక్ట్ ఏడు అనేది. అంతే. సో వన్ మోర్ ఇంకో చిన్న ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. ఇదో ఇది లాస్ట్ ఎగ్జాంపుల్, ఇది బ్లాక్ ప్యాంథర్ విచ్ నేను రీసెంట్గా అప్లోడ్ చేశాను. సో ఇది కూడా సేమ్, ఇప్పుడు నేను ప్రాజెక్ట్ ఫైల్ ఎక్కడుంది తెలుసుకోవాలంటే సింపుల్గా జనరల్గా మనం చేసేది కంట్రోల్ ఎస్ చేసి అది అంత, ఆ ప్రాసెస్ అంతా కాకుండా సింపుల్గా ఒకటే క్లిక్, రైట్ క్లిక్ చేయండి మౌస్ మీద, రివీల్ ఇన్ ఎక్స్ప్లోరర్ అని క్లిక్ చేయండి, ఫోల్డర్తో సహా ఓపెన్ అవుతుంది. ఇలాంటి టిప్స్ అండ్ ట్యూటోరియల్స్ మీకు కావాలనుకుంటే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ షేర్. ఫర్దర్గా మీకు ఎలాంటి ట్యూటోరియల్స్ కావాలనుకుంటున్నారో మీరు నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీరు అప్పటి వరకు టేక్ కేర్, బై బై.